कृष्णा प्रसाद गारु इसका डायरेक्टर गारु मेरे भाई राम सिंह गारु జిల్లా స్థాయిలో మహిళా చెస్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ క్రీడల శాఖకి ఎంతో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా కానీ అన్నింటిలో ముందుంటూ మరి పీపుల ప్రోత్సాహంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కృష్ణ ప్రసాద్ గారు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తుంటారు. ఈ రోజు మనం ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులు రేపు 9 గంటలకల్లా హైదరాబాద్ ఎల్పి స్టేడియం లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అందరూ విద్యార్థులు చాలా చక్కగా ఆడి పార్టిసిపేషన్ చేసి మరి అక్కడ కూడా హైదరాబాద్ లో కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వన్డే ప్రోగ్రామ్ ఇందులో గెలుపొందిన వారిని రేపు పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎల్బి స్టేడియంలో నిర్వహించే పోటీలు ప్రమాణ జరిచాలి జిల్లా పక్షాన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు క్రీడలకు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా పెంచడం జరిగింది. మరి క్రీడలకు ఎన్నో క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తూ వాటిని మనకు అందజేస్తున్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా మన జిల్లా కేంద్రంలో కూడా ఎలాంటి క్రీడా కార్యక్రమాలు అయినా దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన డివైజర్ గారికి సిబ్బంది అందరికీ ఆ పీఠ పక్షాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలను మరియు క్రీడా కార్యక్రమాలకు మీరు కూడిన పీటీ సార్ చూసినట్లయితే మన జిల్లా నుంచి వాలీబాల్ బాస్కెట్బాల్ నుంచి నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. ఎన్సీసీలో కానీ ఈవెన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా మన జగిత్యాల జిల్లా నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అంటే ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కరోనా నేపథ్యంలో చాలామంది యువత ఇంటికి అతుకొని పోయారు. ఈ సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ ఎక్కువైపోయి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. సో దీనివల్ల ముఖ్యంగా మీ అందరికీ తెలుసు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. మరి అట్లాగే స్నేహ భావం కలుగుతుంది, ఒక టీం వర్క్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఏ పనైనా ఎవరు కూడా ఒకరు చేయలేరు, అందరు కలిసి పనిచేస్తేనే సంఘటితంగా పనిచేస్తేనే ఆ పని అనేది చాలా విజయవంతంగా సులువుగా పని పూర్తవుతుంది. మరి ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచే క్రీడలు చదువుతో పాటు క్రీడలు ఉన్నప్పుడే మనకి అవి అవసరం కాబట్టి మనలో అవి ఉండిపోతాయి కాబట్టి నా ద్వారా సక్సెస్ ఎక్కువ అవడం గమనిస్తున్నాను. మరి దీన్ని అభివరించడానికి ప్రతి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి హార్టేషన్లో కూడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి సలహాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ వాడేసిన సార్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ యొక్క క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి కావలసిన వారి తల్లిదండ్రులు తీసుకుని వెళ్తే సకుటుంబ సభ ద్వారా మీరు అక్కడ విన్నైన సందర్భంలో
మీ అందరికీ గ్రూప్ వారికి అక్కడ మంత్రుల సమక్షంలో గ్రూప్ ఫోటో కూడా తీసి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా ఒక చిన్న ప్రశంస మళ్ళీ మనలోని ప్రతిభను ఇంకా మనం ఉత్సాహాన్ని పెంచుతానే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి తక్కువ షార్ట్ స్పాన్లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అన్ని విద్యా సంస్థలు రెస్పాన్స్ ఇచ్చి అందరికీ మాట్లాడుతూ మరొక మరో ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారి బర్త్డే సందర్భంగా వి గాట్ ఎన్ ఆపర్చునిటీ టు షోకేస్ అవర్ టాలెంట్ ఇన్ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ కూడా చాలా మందికి అంటే స్పోర్ట్స్ అంటే వి ఎక్స్పెక్టెడ్ ఇట్ ఇస్ ఫిజికల్ అవుట్డోర్ జనరల్గా అది ఫ్యూచర్ ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా చెస్ని ఈరోజు తీసుకోవడానికి దేర్ మైట్ బి సమ్ బిగ్గర్ స్కోప్ బిగ్గర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. Chess is also a sport. Chess ఎప్పుడు స్టార్ట్ అయింది, ఐ మీన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ డైరెక్ట్లీ. ఆల్రెడీ టీడబ్ల్యూ గారు క్లియర్గా చెప్పడం జరిగింది వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ అనేది, బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. సో వెన్ ఇట్ చెస్ స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ వేర్ ఇట్ స్టార్ట్, ఎనీ ఐడియా? మీ అందరూ ఫస్ట్ టైం సార్ యువర్ గుడ్ విత్ యువర్ చెస్ స్కిల్స్ ఫస్ట్ టైం సార్? ఓకే, నో వన్ ఎనీ వన్ గుడ్ విత్ చెస్ అంటే మీ కాన్ఫిడెంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో అని కాన్ఫిడెంట్ ఉన్నారా? ఎనీ వన్ యు ఆర్ గుడ్? ఓకే, సో చెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. 6th century BC గుప్త డైనస్టీ అప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడే ఆరిజిన్ అయింది. దాన్ని మనం సరిగా ఐ మీన్ కల్చర్ చేసుకోకముందే అదర్ కంట్రీస్ హ్యావ్ ఫైండ్ ఫౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ అక్కడికి స్ప్రెడ్ అయింది. అగైన్ కమింగ్ బ్యాక్ ఇక్కడికి మళ్ళీ అదే వైభవం, లైక్ రూట్స్ అనేవి ఎక్కడికి పోగలదు. కొంతమంది తెలుగు స్టార్స్ చెస్ స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అందులో ముఖ్యంగా మనకి వినో, హూ ఇస్ ద ఫేమస్ చెస్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా? విశ్వనాథ్ ఆనంద్. ఇప్పుడు రీసెంట్గా కూడా వచ్చారు మనకి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కొందరు హంపీ గారు, అయితే నెక్స్ట్ జనరేషన్ వచ్చారు. ఇట్ వాజ్ హరికృష్ణ, హారిక, వీరు గుంటూరు నుంచి వచ్చిన వారు. బట్ తెలంగాణ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ ఎక్స్పెక్ట్ సమ్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ జగిత్యాల ఆల్సో బికమ్ ఇకపోతే ఇది చెస్ అనేది ఇట్స్ ఎ నారో డైమెన్షన్ బిహైండ్ దిస్ హోల్ బిగ్ ప్రోగ్రామ్. చెస్ అనేది కాదు, మెయిన్గా స్టూడెంట్స్లో స్పోర్ట్స్ అనేది, స్పోర్ట్స్ ఎంతూజియాజం అనేది ఉండాలి, ఇంకల్కేట్ చేయాలి అనేది ఆనరబుల్ సీఎం గారి విషన్. అందుకుగాను ఇందాక డీడబ్ల్యూ గారు చెప్పినట్టు ప్రతి హ్యాబిటేషన్లో వీఆర్ అండ్ ప్రతి వార్డ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఏ స్పోర్ట్స్ గ్రౌండ్ ఈజ్ బీయింగ్ ఫామ్, సో దట్ మీరు ఎస్పెషల్లీ యూత్ వీ క్యాన్ యాక్చువల్లీ ఇన్కల్కేట్ అవర్ స్పోర్ట్స్ ఎంతూజియాజం అండ్ దెన్ డెవలప్ అవర్ ఎట్లీస్ట్ వన్ స్పోర్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడున్న జనరేషన్లో ఫిజికల్గా ఆల్మోస్ట్ 30s-40s యూ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్, లాట్ ఆఫ్ యాంగ్జైటీ ఇష్యూస్, లాట్ ఆఫ్ స్ట్రెస్ డిజార్డర్స్. ఇవన్నీ విత్ పీపుల్ హు ఆర్ ఫిజికలీ వీక్ వాళ్ళకి మోర్ ప్రొపెన్సిటీ ఉంది. హైదరాబాద్కి తీసుకెళ్తారు అని చెప్తున్నారు విన్నర్స్ని. వి ఆల్సో ఎక్స్పెక్ట్ దట్ అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యి అగైన్ యూ కమ్ బ్యాక్ విత్ యువర్ ఓన్ వినింగ్ మెడల్స్ ఆర్ వినింగ్ అప్రిషియేషన్స్ వాట్ ఎవర్ యూ గెట్, రైట్? విత్ దిస్ ఐ వాంట్ టు స్టాప్, లెట్ యువర్ ఎక్సైట్మెంట్ ఫర్ యువర్ గేమ్స్ స్టార్ట్ ఈవినింగ్ ఇఫ్ పాసిబుల్ అయి ఉంటాం. అదర్వైజ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, వచ్చిన తర్వాత అగైన్ దేవుడు ఆల్సో గివ్ ఏ గుడ్ మెసేజ్, అసలు ఎందుకు ఇది మనం తీసుకురాబోతున్నాం అని. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్ టైమ్ ఈవెంట్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్ టు ఇంబైబ్ ద యాటిట్యూడ్ ఫర్ యువర్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ ఎంథూజియాజం విత్ యూ. థ్యాంక్ యూ.
నరేష్ సార్ అటు పోతి రెడ్ టీషర్ట్ పక్కన Gracias.